హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఇప్పుడే రాజంపేట నుంచి వచ్చినాం అన్నమాట. ఫ్రెండ్స్, జ్యూస్ తాగుతారా? ఐ జ్యూస్ కాదు ఫ్రెండ్స్, నీళ్ళు. జ్యూస్ తాగేసినాడు, నీళ్ళు బట్టి పెట్టినాడు అన్నమాట. కానీ మీకు తెలియదు కదా, అందుకని జ్యూస్ అన్నాడు. సారీ చెప్పు. సారీ చెప్తాను. సారీ చెప్పు. సారీ చెప్తే లైక్ సారీ అమ్మా. సారీ ఫ్రెండ్స్. ఏదో మా పాప మొన్నటి నుంచి స్కూల్కి పోతుంది. బుక్లే ఇంకా రెండు రోజుల తర్వాత నేను పోతాను. మీరు హ్యాపీ ఉన్నా? ఇంటికి దెబ్బలు పోతాయి. అదే తగ్గిపోతాయి. అది స్కూల్ దెబ్బలు పట్టాయి. ఎందుకు కొడతా? టైం పోతే ఎందుకు కొడతా? టైం ఉంటే నువ్వు కొడతా. అలాగే ఇప్పుడే కదా వచ్చినాయి. ఇంకా ఎగ్స్ అన్ని, ఇది రైస్ నానబెట్టేసిన, ఇది పప్పుకి నానబెట్టేసిన, ఇంకా ఫ్రైకి తాలింపుకొచ్చి ఈ బీన్స్ అన్నమాట. ఈ బీన్స్ ఇక్కడ పోసేసి తాలింపు చేయాలన్నమాట. ఫోన్దే నాన్నకి. అప్పుడే చేసేసిన. హాయ్ ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయింది. క్యాబేజీ పప్పు అన్నమాట. ఇంకా రైస్ అన్నీ అయిపోయినాయన్నమాట. ఇంకా తింటున్నాను, మా మామకి ఎక్కువ పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోరింటా తెచ్చేసుకున్నాం ఈరోజు. చూడండి, కింద పెట్టాను, కింద నిలబడుతుంది. అప్పుడే చూడండి, ఇప్పుడు మా పాపకి నేను పెట్టేయాలి అర్జెంటుగా అన్నమాట. సర్దుకో.
వేడిగా దాంట్లో కొట్టి ఇలా మిక్సీలో మామూలుగా మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టి పెడతా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా గోరింటాకు పెట్టేసుకున్నా ఈరోజు ఒక చేతికి. నిన్న పడుకోవాలి కదా, ఇప్పుడైతే నేను తొందరగా పడుకుంటున్నా అందుకని చెప్పి పెట్టేసుకున్నా. ఒకేసారి ఒక అర్ధ గంట గంట ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ చూడండి ఎంత బాగా ఏర్పడేసిందో. నాకు భలే ఇష్టం గోరింటాకు అంటే. ఇంక మా పాప కూడా పెట్టేసుకున్నా, రెండు చేతులకి పెట్టేసిన బాబట్ట. సూపర్, నచ్చిందా? నేను ఎట్లా అంటే 10 డేస్కి ఒకసారి పెట్టేసుకుంటా, ఎందుకంటే నాకు భలే ఇష్టం గోరింటాకు అంటే. నేను 10 డేస్కి పోతానే చేతికి పెట్టుకుని పోతానే మళ్ళీ పెట్టేసుకుంటా. వెంటనే మా అమ్మ మా అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మే కొట్టిస్తుంది అది పనిగా. ఇక్కడ సురేష్తో పెళ్ళి ఏంటా అని నేను పెట్టుకున్న తర్వాత అన్నం కూడా తినిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నాకు అది గుర్తొచ్చింది. ఆయన వచ్చినప్పుడు పెట్టుకుంటా అన్నం కూడా అన్నం తినిపించుకుంటా నాన్నతో. చెప్పు చెప్పు. పెట్టుకుంటా ఉన్నా, నువ్వు పుట్టిన దాని పెట్టుకోండి దెయ్యానివి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కడిగేసినాము చూడండి. ఈ పొద్దునకి చాలా నల్లగా పోతుంది. పొద్దున్నే కూడా చూపిస్తాము చూడండి. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ ఎక్కి చాలా బాగా వచ్చింది అనమాట. పొద్దున్నే కిటి నల్లగా పోతుంది అదే నాకు భయము. మా పాపకి అట్లా ఉండేటి అట్లే ఉంటాయి. నాకు వేడి ఎక్కువ ఉండాలని చెప్పేదాన్ని. అయితే పొద్దున్నకి ఇంకా ఫ్యాడ్ అయిపోతుంది అనమాట. దీని వాసన భలే ఉంటుంది అది. మేమైతే తినేసినాము, ఇంకైతే మేము పడుకోవాలన్నమాట. అందరికీ గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పినాను కదా పొద్దున్నే చూపిస్తాము ఇంకా కొంచెం బాగుంటుందని. చూడండి ఇప్పుడు చాలా బాగా వస్తుంది పొద్దునకి. నాకైతే రేపటికి ఇంకా నల్లగా పోతుంది అనమాట. ఇది నేను జస్ట్ ఊరికి అట్లా పెట్టినాను చూడండి ఎంత బాగా ఏర్పడింది. ఎవరికైనా గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది, ఉంటుంది కదా తల్లి? మీకు డిజైన్ అంటే కదా ఇష్టమా? మా పాపకి డిజైన్ అంటే ఇష్టం అనమాట. ఇంతే అండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.